రాష్ట్రంలో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వ్యాపారికంగా అగ్రస్థానంలో ఉంచేందుకు రైతు సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలియజేశారు. 2 కోట్ల సొంత నిధులతో నియోజకవర్గంలోని 2 మండలాల్లోని 23 రైతు భరోసా కేంద్రాలకు 23 కొత్త ట్రాక్టర్లను అందించే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. చారిత్రక ఆలయమైన ముక్తి రామేశ్వరంలో ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. నియోజకవర్గంలో సన్న చిన్నకారు రైతుల సేద్యాలకు ట్రాక్టర్ బాడుగ లేకుండా సేవ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, భవిష్యత్తులో వైఎస్ఆర్ రైతు బ్యాంకును నెలకొల్పి రైతులకు అవసరమైన పంట పెట్టుబడి అవసరాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. రైతు బిడ్డగా రైతుల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 23 రైతు భరోసా కేంద్రాలు మాకుంటే 27 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. కాకపోతే 4 చోట్ల వ్యవసాయం లేదు, 23 చోట్ల ఉంది. ఉండబడిన 23 చోట్ల రైతు భరోసా కేంద్రాలకు సేద్యం కోసం అని చెప్పి 23 ట్రాక్టర్లు ఇస్తున్నాం. ఈ ట్రాక్టర్ల వల్ల ఉపయోగం ఏమాత్రం ఉందని చెప్పి రైతులతో మేము మాట్లాడినాం. చాలాసార్లు రివ్యూ మీటింగ్ జరిపినాం. ఒక్కొక్క రైతు ఒక ఎకరా సేద్యం చేసుకోవాలంటే కూడా 5 సార్లు సాల్వ్ చేయాల్సి వస్తుంది. వ్యవసాయం సేద్యం చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క సాల్కి 800 ఇవ్వాల్సి వస్తుంది, 4000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది కూడా ఒక్కొక్క పంటను బట్టి, మనం పెట్టుకునే పంటను బట్టి సేద్యానికి ఖర్చు వస్తుంది. అంటే 4 ఎకరాలు రైతు ఉండేవాడు 15000 నుంచి 20000 రూపాయలు సేద్యానికే ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి బాడిగలకు పోయి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుకోవడానికి 13500 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మందులు కానీ బ్యాంకు నుంచి డబ్బులు ఇస్తూ ఉంది 1 లక్ష రూపాయల వరకు. అది సకాలంలో చెల్లిస్తే ఆ వడ్డీ కూడా ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ సందర్భంలో మేము ట్రాక్టర్ ఇచ్చినట్టయితే ఆ సేద్యాలకు వీళ్ళు డబ్బు పెట్టకుండా ఉంటారు కదా అనే ఉద్దేశంతో 23 ట్రాక్టర్లు మేము కొనుగోలు చేయడం జరిగింది. ఒక్కొక్క ట్రాక్టర్ విలువ 7,70,000 రూపాయలు, ఇన్సూరెన్స్లో వెళ్ళి కలిపి 25,000, 7,95 అయితే ఉంది. 50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చినారు. 7,45,000 రూపాయలు మాకు ఇస్తూ ఉన్నారు.